వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలను కలిపే ప్రధాన రహదారి ప్రజలకు నరకం చూపిస్తోంది. ఈ రోడ్డుకు ఇరువైపులా గ్రానైట్ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి తోడు ఇప్పుడు జరుగుతున్న నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆరు నెలల క్రితమే పనులు ప్రారంభించినా అవి ముందుకు సాగటం లేదు. రహదారి నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఉదయం సాయంత్రం వాటర్తో క్యూరింగ్ చేసి దుమ్ము ధూళిని అరికట్టాలన్న నిబంధన ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో మిట్ట మధ్యాహ్నం సమయంలోనే మంచుదుప్పటి కప్పేసినట్టు దుమ్ము ధూళి గాలిలో కలిసిపోతోంది. బావుపేట, ఒడ్యారం, తమిళ కాలనీ, ఎలుగుందల గ్రామాలు దుమ్ము ధూళితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో స్థానికులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము ధూళి కారణంగా 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపడకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులకు ప్రమాదకరంగా మారిన కరీంనగర్ జిల్లా బావుపేటకు చెందిన రహదారి నిర్మాణ పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ భాస్కర్ రెడ్డి అందిస్తారు. జిల్లాలోని బావుపేట గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ తమిళ కాలనీ, అదేవిధంగా బావుపేట గ్రామం వద్ద ఉన్నటువంటి ప్రధాన రోడ్డుపై ఉన్నాము. ఇటు వెమ్లవాడ వెళ్లాలన్నా, కామారెడ్డి వెళ్లాలన్నా, అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ వాహనదారులు ఇటు కరీంనగర్, అదేవిధంగా వరంగల్ వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి గుండా వెళ్తుంది. జగిత్యాల, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ నాలుగు జిల్లాలను కలిపేటువంటి, దాదాపు 5 జిల్లాలను కలిపేటువంటి ప్రధాన రహదారిలో దుమ్ము దుమారంగా మారింది. రోడ్డుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిశ్రమలు అనుకున్నా, ఇదే విధంగా పక్కనే ఉన్నటువంటి పంట పొలాలు నాశనం కావడానికి ప్రధాన కారణం ఈ దుమ్ముగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము ఇక్కడ 30 సంవత్సరాలు చెంది ఉన్నాము. 30 సంవత్సరాలు ఇప్పుడు 4 సంవత్సరాలు చెంది బాగా ఏ రోజు ఫ్యాక్టరీలు వేసిర్రో ఆ రోజు సంధి దుమ్ము వశపడక ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకు పోయే రహదారుల బండ్ల వెహికల్ పోయేవడం వాళ్ళకు బాగా ఇబ్బంది జరుగుతుంది. వచ్చిన రోగాలు పోతలేదు ఈ దుమ్ము వల్ల. 10 సంవత్సరాలు బతికేటప్పుడు 3 సంవత్సరాలు బతుకుడు చూస్తే కష్టం. ఇక్కడ దాదాపు ఇప్పుడు ఒక 10-15 సంవత్సరం చూస్తున్నాము. అంతకుముందంటే అంత ప్రాబ్లం లేకుండేది. ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరం నుంచి చాలా డస్ట్ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. ఇంకా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్, ఈ వెహికల్స్, ఈ రెండోది మన ఫ్యాక్టరీలు కానీ ఇది ఎక్కువ అవడం వల్ల దాని డస్ట్ ఇంకా ఎక్కువ పొల్యూట్ అయిపోయింది. దాంతో కాలుష్యం అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. అయితే ఇక మీద ఏంటంటే వీళ్ళు చేయాల్సిన కనీస బాధ్యతలు జస్ట్ వాటర్ కొట్టేసి కొంచెం వాటర్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఎవరికి ఎలాంటి డస్ట్ అనేది రాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎట్లుందంటే కంప్లీట్ డస్టే ఉంది. వాటర్ తాగుదామన్నా, అన్నం తిందామన్నా, ఏదైనా సరే డస్టే, డస్ట్ తింటున్నారు మనిషి. ప్రతి ఒక్క మనిషి డస్ట్ తింటున్నాడు. అంత దారుణంగా తయారైంది ఈ రోడ్ల వల్ల. కనీసం ఏంటంటే వాటర్ కొట్టేసి వాటర్ తోటి కొంచెం డస్ట్ అనేది కంట్రోల్ చేసుకున్నాం. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వరంగల్, కరీంనగర్ వయా సిరిసిల్ల, కామారెడ్డి వెళ్తున్నటువంటి ప్రధాన రహదారిలోని దుమ్ము దుమారంగా మారిన ఏ అధికారి కూడా ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికీ కూడా సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చినటువంటి 100 కోట్ల రహదారి, అంటే ఈ కరీంనగర్ టు బావుపేట వరకు 100 కోట్ల రహదారి నిర్మాణం శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ పనులు నత్తనడకన సాగుతుండడం దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే రోడ్డు నిర్మాణం చేపడతామన్నారో అది యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా వాహనదారులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై మరి అధికారులు స్పందిస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అజిత్ కల్పి, విజయభాస్కర్ రెడ్డి, టీవీ 5 న్యూస్, కరీంనగర్.